డిజిటల్ మిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తోట లక్ష్మణరావు. నేను డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. సనాతన ధర్మం శాస్త్రీయత అనే అంశంలో కొన్ని టాపిక్స్ని తీసుకొని మాట్లాడాలని నేను భావించినాను. అదే సిరీస్లో ఈరోజు నేను శివ కుటుంబం, శివుడి కుటుంబాన్ని దాన్ని చర్చించాలని అనుకుంటున్నాను. అది ఎంతవరకు సైంటిఫిక్గా కరెక్ట్ ఏంటిది అనేది మనం చూద్దాము. ఒకసారి మీరు శివుని కుటుంబం అంతా కలిసి ఉన్నటువంటి ఫోటో కనుక మీరు చూడండి, ఆ ఫోటోలో ఏం తెలుస్తుందంటే శివుని మెడలో నాగపాము ఉంటుంది, మెడలో హారం. నాగభూషణుడు ఆయన, శివుడు నాగభూషణుడు కాబట్టి ఆయన నాగపాము ధరించి ఉంటాడు. అలాగే ఆయన వాహనము వృషభం, ఎద్దు. తర్వాత అమ్మవారు పార్వతీదేవి లేదా భవానీదేవి, దుర్గామాత. ఆమె వాహనం పులి. కొన్ని సందర్భాల్లో ఆమె పరాశక్తి రూపంలో ఉన్నప్పుడు సింహంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా పులి దాని ఆమె వాహనం ఉంటుంది. తర్వాత కుమారుడు, ఒక కుమారుడు కుమారస్వామి, ఆయన వాహనం నెమలి. వినాయకుడు, ఆయన వాహనం ఎలుక. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో మనకి ఏంటంటే తేడా కనబడుతుంది. వీళ్ళందరికీ వాహనాలు ఉన్నాయి. వీళ్ళందరి వాహనాలు కూడా ఆ ఫోటోలో మనం చూస్తుంటాము. అమ్మవారికి ఏమో సింహం కానీ పులి కానీ ఉంటుంది. పరాశక్తి ఉన్నటువంటి అమ్మవారికి అది సింహం, ఉగ్రరూపంలో ఉండేటువంటి సింహం ఉంటుంది. వినాయకుడికి ఎలక, చిన్నది, మరీ చిన్నది చూపిస్తారు. దీనిలో అంతరార్థం ఏంటి అనేది మనం అనుకున్నట్టయితే, సరే మనం ఇంతవరకు దాకా మనం ఏమంటే సైన్స్ శాస్త్రం మనము సనాతన ధర్మంలో చెప్పబడ్డది కాబట్టి అది అట్లాగే ఉంచుకున్నాము. కానీ ఇందులో సనాతన ధర్మంలో కూడా శాస్త్రీయత ఉన్నది అని నేను ఇదివరకు కూడా నేను చెప్పినాను. దాని మీద కూడా నేను చెప్తున్నాను, సనాతన ధర్మంలో శాస్త్రీయత ఉంది. శాస్త్రీయత లేకపోతే జీవం లేనట్టుగానే భావించవచ్చు. తప్పకుండా శాస్త్రీయత ఉంటుంది ఇందులో ఉన్నది అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక అడవి కనుక మనం తీసుకున్నట్టయితే అడవిలో అనేక జంతువులు ఉంటాయి. పాములు ఉంటాయి, చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువుల వరకు ఉంటాయి. అందులో మాంసం తినేటివి ఉంటాయి, గడ్డి తినేటివి ఉంటాయి, చిన్న చిన్న పురుగులను తినేటివి ఉంటాయి. అనేక రకాలైనటువంటి జీవజాతులు, భిన్నమైన ప్రవృత్తిలో ఉన్నటువంటి జీవజాతులన్నీ అడవిలో నివసిస్తుంటాయి. అలాగే చెట్లు కూడా అంతే, రకరకాల చెట్లు, చిన్న మొక్కల నుంచి పెట్టుకొని గడ్డి మొక్కలు, అక్కడి నుంచి బుషెస్, పొదలు, పొదల నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి మహావృక్షాలు, అవన్నీ కూడా అడవిలో ఉంటాయి. ఒక ఈ అడవిలో కనుక ఉన్నట్టయితే రకరకాలైన చెట్లు ఉంటాయి, రకరకాలైన జంతుజాలం ఉంటుంది, సర్పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పరస్పరం శత్రువులు, అలాగే ఒకదానికొకటి ఆహారం, అడవిలోనే ఆహారం అదానికి. అయినప్పటికీ ఒక అడవిలో ఇవన్నీ సహజీవనం చేస్తుంటాయి, దీనినే జీవ వైవిధ్యం అంటారనమాట. వైవిధ్యం ఉన్నటువంటి జంతువులన్నీ కలిసి ఉంటున్నాయి, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటారు. బయోడైవర్సిటీ కనుక అంటే మన శాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రంలో ఈనాడు చెప్పేది ఏంటంటే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటున్నారు. ఒకవేళ కనుక జీవ వైవిధ్యం భంగమైపోతే, విచ్ఛిన్నమైపోతే మానవ జాతి మనుగడ ఉండదు, మానవ జాతి మనుగడ కూడా విచ్ఛిన్నమైపోతుంది. జీవ వైవిధ్యములో ఉన్నటువంటి జీవజాతుల మధ్యన ఒకదానికొకటి ఆహారంగా ఉంటుంది. ఉదాహరణకి చిన్న చిన్న పురుగులు గడ్డిని తింటాయి, గడ్డిని తినేటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. వాటిని ఎలుకలు తింటాయి, ఎలుకలను పాములు తింటాయి, పాములను నెమళ్ళు తింటాయి. ఈ విధంగా అనమాట, ఏదో ఒకదాన్ని ఒకటి ఆహారంగా చేసుకుంటుంది. ప్రకృతిలో ఆ విధంగా కల్పించబడ్డది. దీనిని ఏమంటారంటే ఆహార గొలుసు క్రమం, ఫుడ్ చైన్ సిస్టమ్ అనమాట. ఫుడ్ చైన్ ఉంటుంది, దీన్ని ఆహార గొలుసు క్రమం ఉంటుంది. ఆహార గొలుసు క్రమం కూడా విచ్ఛిన్నమైపోతే మానవ మనుగడ కష్టమవుతుంది. అందుచేత ప్రకృతిలో జీవ వైవిధ్యం సురక్షితంగా ఉండాలి. అలాగే జీవ వైవిధ్యం సురక్షితంగా ఉన్నప్పుడు ఆహార గొలుసు కూడా, ఫుడ్ చైన్ కూడా సురక్షితంగా ఉంటుంది. అప్పుడే మనం మానవులు సురక్షితంగా ఉండగలుగుతాము, సురక్షితమైన జీవనం కొనసాగించట జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వేదకాలంలోనే మహర్షులు శివుని కుటుంబాన్ని, మహాదేవుడు ఆయన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని రకరకాల జంతువులతోటి ఆయనకు వాహనాలుగా సృష్టించారు. ఇప్పుడు చూడండి, వినాయకుడి యొక్క వాహనం ఎలుక అని పెట్టినారు. ఎందుకంటే చిన్నదైనప్పటికీ కూడా ఎలుక అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన నాగభూషణుడు, నాగపాము ఉంది, ఆ పాపకు తినడానికి ఆహారం కావాలి కాబట్టి ఎలుకను పెట్టారు. అలాగే
పాములు తినడానికి కూడా ఉండాలి, ఎందుకంటే పాములు కూడా బాగా ఎక్కువ విజృంభిస్తే కూడా కష్టమైపోతుంది కాబట్టి పాములు తినడానికి కూడా ఒకటి ఉండాలి కాబట్టి నెమిలిని పెట్టారు. అలాగే వృషభం ఉన్నది ఆయనకు ఆయనకు వాహనంగా వృషభం ఉన్నది, వృషభాన్ని తినడానికి అంటే వృషభం ఎక్కువ పెరగకపోవచ్చు, పైజనస్ కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏదైనా పెద్ద జంతువుని తినడానికి అక్కడ పులి అమ్మవారి దగ్గర పులి ఉంది. ఈ విధంగా అనమాట ఒకదానికొకటి వృషభాన్ని కూడా తింటుంది ఆ పులి, అవసరం అయితే జింకలు అడవిలో జింకలు దొరకపోతే దీన్నైనా తినేస్తుంది. ఈ విధంగా ఒకదానికి ఒకటి ఆహారం గొలుసు ఏర్పడుతుంది. ఈ ఆహార గొలుసుతోటే జీవ వైవిధ్యం సురక్షితంగా మనుగడ సాగిస్తుంది అడవిలో. ఇది ఒక అడవిలోనే కాదు, ప్రతి చోట ఒక ఒక కొండ తీసుకుందాం, ఒక గుట్టను కనుక తీసుకుంటే ఆ గుట్టలో ఆ గుట్ట మీద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద మొక్కలు ఉంటాయి, అలాగే బుషెస్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, పురుగులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, తొండలు ఉంటాయి, లాస్ట్కు బల్లు కాలు గుడ్డెలుగులు బల్లు కాలు కూడా ఉంటాయి. ఈ విధంగా అనమాట ఒక కొండ ప్రాంతంలో తీసుకున్న ప్రతి చోట జీవావరణం ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది. అలాగే ఒక ఎడారి ప్రాంతం తీసుకున్నామనుకోండి, ఎడారిలో కూడా భిన్నమైన జీవరాశులు, ఆ వేడిని తట్టుకునేటువంటి జీవరాశులు అక్కడ కూడా మనకడ సాగిస్తాయి, నీటిలో కూడా మనకడ సాగిస్తాయి. నిన్న చిన్న 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 పురుగులు ఉంటాయి, చిన్న పురుగులను తినేటువంటి ఆ పెద్ద చేపలు, చిన్న చేపలు ఉంటాయి, చిన్న చేపలను తినేటువంటి పెద్ద చేపలు ఉంటాయి, పెద్ద చేపలను తినేటువంటి తిమింగలాలు మొసళ్ళు ఉంటాయి. ఈ విధంగా అనమాట జీవజాతులు జీవావరణం అంతా కూడా జలావరణంలో ఉండవచ్చు, వాతావరణంలో ఉండవచ్చు, లేదా శిలావరణంలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడ ఉన్నప్పటికీ భిన్నమైన జాతులు ఉన్నటువంటి జంతువులు వాటి ప్రవృత్తి మాత్రం ఒకదానికొకటి శత్రుత్వమే, అయినప్పటికీ కూడా ఒకదానికొకటి ఆహారంగా ఉండి సమతుల్యతను సాధిస్తుంది. జీవ వైవిధ్యం సురక్షితంగా ఉంటుంది, అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ స్థిరంగా ఉంటుంది, జీవ వైవిధ్యం స్థిరంగా ఉంటుంది కాబట్టి అది మన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. అందుచేతనే మహాదేవుని కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. అలాగే ఈ మహాదేవుడే కాదు, చాలా దేవతలకు కొన్ని వాహనాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మహావిష్ణువుకి గరుడ పక్షి ఇచ్చారు. గరుడ పక్షి కూడా చాలా ముఖ్యం సృష్టిలో. గరుడ పక్షి లేకపోతే, గద్ద లేకపోయినట్టయితే జీవజాతులు చనిపోతే ఆ మృత కళేవరాలను తినేటువంటి జంతువులు ఏమీ లేవు, మృత కళాభరాలు ఏది ఏ జంతువు కూడా తినదు కాబట్టి వాటిని తినడానికి ఇది ఉపయోగపడుతుంది. తినంటే ఇది మృత కళాభరాలను క్లీన్ చేస్తుంది, అంటే స్కావెంజర్స్ అంటారు వీటిని, గద్దలను స్కావెంజర్స్ ఆఫ్ ద డెడ్ బాడీస్ అనమాట. అక్కడ మొత్తం క్లీన్ చేసేస్తుంది, మొత్తం తినేస్తుంది. పార్సీలు, పార్సీ వాళ్ళు ఒక సాంప్రదాయం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు దహనం చేయరు లేదా భూమిలో పాతిపెట్టరు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గుట్ట మీద ఒక కేజ్, ఒక వల ఉంటుంది, దాని మీద వేసేస్తారు. అది గద్దలు వచ్చి తినిపోవాలి, అయితే తినిపోవాలి, గద్దలు వచ్చి తినిపోతున్నాయి కానీ అందులో ఒకటి ఫినాసిటిన్ అనే ఒక నొప్పి నివారణ మందు మనం ఉపయోగిస్తాం. చాలామంది బ్రూఫెన్ అని, తర్వాత ఫినాసిటిన్ అని ఇవన్నీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం నొప్పిలకు, ప్రతి వాళ్ళకు నొప్పులు ఉంటున్నాయి కాబట్టి అది మనం ఉపయోగించేటువంటి మందుల యొక్క అవశేషాలు ఆ శరీరంలో ఉంటాయి, ఉండిపోతాయి, మృత శరీరంలో కూడా ఉండిపోతున్నాయి, మృత శరీరంలో కూడా అవశేషాలు ఉండిపోతున్నాయి. అది ఏమాత్రం కొంచెం ఉన్నప్పటికీ కూడా గద్దకు అది పాయిజన్ అవుతుంది, విషమైపోతుంది. అందుచేత గద్దల జాతులు నశించిపోతున్నాయి, పూర్తిగా అంతరించిపోతున్నాయి. అంతరించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు అన్నీ కూడా జాగ్రత్త పడి వాటిని కాపాడుకోవాలి అనే ఒక ఆశయంతో వాటిని కాపాడుతున్నారు, చేస్తున్నారు. అయితే ఏ జాతి కూడా అంతరించిపోదు సృష్టిలో, ప్రతిదానికి ఒక బాధ్యత ఉన్నది సృష్టిలో, ఒక కర్తవ్యం దానికి పెట్టిండు సృష్టికర్త కాబట్టి ప్రతిదానికి ఒక కర్తవ్యం ఉంటుంది కాబట్టి గద్దలు నశించిపోవద్దు, పాములు పోవద్దు, ఎలుకలు పోవద్దు, నెమళ్ళు పోవద్దు, ఏది చనిపోవద్దు. వాటిని వాటంతలు అవే వాటినే బ్యాలెన్స్ చేసుకుంటాయి, ఒకదానికొకటి ఆహారంగా భావించుకొని అవే బ్యాలెన్స్ చేసుకుంటాయి, అవే కాపాడుకుంటాయి. ఈ విధంగా అనమాట సృష్టిలో అనేకమైన జంతువులను సృష్టించినప్పటికీ కూడా వాటి కర్తవ్యాలను అవి నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే భావనతో మన సనాతన ధర్మం జంతువులను ఆరాధించమని చెప్పింది, గోమాతను ఆరాధించమని చెప్పింది, నాగుపామును ఆరాధించమని చెప్పింది. అలాగే నెమలి కూడా, నెమలి పించం పెట్టుకుంటాడు కృష్ణ భగవానుడు,
ఇలాగనమాట ప్రతిదాన్ని మనం దాన్ని ఆరాధించాలి, ఆరాధన భావం కనుక కలిగినట్టయితే అవి మనం వాటిని రక్షించుకోగలుగుతున్నాం. వాటి రక్షణ వల్ల మనం కూడా మనగడకు సులభంగా మనగడ సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మన సనాతన ధర్మం పూర్తిగా ప్రకృతి పరిరక్షణ, జీవజాతుల మనుగడ, దానితో పాటే మానవుడు కూడా మనుగడ సుభిక్షంగా ఉండడానికి అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో కొన్ని నియమాలను మహర్షులు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఆ నియమానుసారంగానే మనం చూస్తున్నాం. అంతేగాని ఈ దేవుడికి ఆయనకి ఎలుక ఎందుకు, ఇంత పెద్దగా ఉన్నాడు, ఎలుక మీద ఎట్లా పోతాడు, అది కాన్సెప్ట్ అనమాట. అట్లా ఆయనకు ఎద్దు ఎందుకు, అమ్మవారికి సింహం ఎందుకు అని చెప్పి క్వశ్చన్స్ వేయడానికి బదులుగా మనం ఇది జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు ఉపయోగపడుతుంది అనేది మన మన జనరేషన్స్కు, మన పిల్లలకు కూడా మనం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. జీవ వైవిధ్య పరిరక్షణ కొరకే ఆ దాని శివ కుటుంబంలో, శివుని యొక్క కుటుంబంలో సభ్యులందరికీ కూడా చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు వరకు వాహనాలుగా ఏర్పాటు చేయబడింది. వాటిని కాపాడుకోవాలి, వాటిని కాపాడుకోవాలి, తద్వారా మనం కూడా సుభిక్షంగా ఉండాలని, జీవ వైవిధ్యం పరిరక్షణ జరగాలని సనాతన ధర్మం చెప్తున్నారు. వీడియో సిరీస్లో ఇంకొక అంశం మీద మనం మాట్లాడతాను. మీరందరూ ఆ సిరీస్ని కూడా చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సనాతన ధర్మం శాస్త్రీయతను ఆధారంగా చేసుకొని చాలా అంశాలను నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. మరిన్ని వీడియో బిట్స్ను మీరు చూడాలనుకున్నట్టయితే డిజిటల్ బిట్స్ టీవీ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి సిరీస్ని అన్నింటినీ కూడా చూడవలసిందిగా నేను కోరుతున్నాను.